हाय अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल वीडियो नोरूरी गुम्मडिकाय पच्ची मामिडिकाय कर्री सिंपल गा टेस्टी गा विलेज स्टाइल एला तैयार चेसुकोवालो वीडियो चूसेद्दाम। पेद्द गुम्मडिकाय पच्ची मामिडिकाय कांबिनेशन लो कर्री इला चेसुकुन्नट्टयिते नोटिकी पुल्ल पुल्लगा चाला रुचिगा उंटुंदी। ఇప్పుడు గుమ్మడికాయ మామిడికాయ కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ లేతగా ఉండే గుమ్మడికాయ ఒకటి తీసుకుంటున్నాను। ఈ గుమ్మడికాయను కొట్టిన తర్వాత ఇప్పుడు గుమ్మడికాయ ముక్క తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి। ఈ మామిడికాయ ఒకటి తీసుకుని మామిడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి। అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిరపకాయ ముక్కలు హాఫ్గా కట్ చేసుకున్న ఎండు మిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు। ఇప్పుడు గుమ్మడికాయ మామిడికాయ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి, కొద్దిగా పచ్చిసెనగపప్పు అలాగే చాయ్ మినపప్పు ఆవాలు జీలకర్ర హాఫ్గా కట్ చేసుకున్న ఎండు మిరపకాయ ముక్కలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। పోపు దినుసులను కొద్దిసేపు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే 2 రెమ్మల కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి। ఇప్పుడు వీటిని పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి। ముక్కలు బాగా వేగి ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి, అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి, అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి। వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గుమ్మడికాయ మామిడికాయ ముక్కలను ఆయిల్లో మగ్గించుకోవాలి। 3 నిమిషాల పాటు వీటిని ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి। 2-3 నిమిషాలు ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో వాటర్ పోసుకోవాలి। వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి 6-7 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి। మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికి ఇలా కర్రీ గ్రేవీగా వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। ఈ గుమ్మడికాయ అలాగే పచ్చి మామిడికాయ ఈ కాంబినేషన్లో కర్రీ ఇలా చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది। అన్నంలోకి అలాగే చపాతీ పులకాల్లోకి కూడా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది।